బేసిక్లీ ఇక్కడ మాత్రం వచ్చిన గర్ల్స్ మీ డార్లింగ్స్ అందరూ ఖాళీ హాత్ వెళ్ళరు, డెఫినెట్లీ ఖాళీ హార్ట్స్ అయితే అసలు వెళ్ళరు. మీరు కూడా ఎంప్టీ హ్యాండ్స్ వెళ్ళరు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తెచ్చారు మీకోసం. సో హూస్ గోన్ గివ్ ఫస్ట్ వాట్ యూ గాట్ ఫర్ ప్రభాస్? Hi Jay. Ah, thanks. Spandana here. Hi Spandana. So, how was your experience, working experience with Satyaraj garu? Satyaraj garu, nenu basically like Chennai lo I was born. So, I know Satyaraj garu because he is a very big star. Telugu lo kontha mandiki telusu, you know Satyaraj garu, but we know he is very big star. He is very natural artist. And he is very humble man. He is a nice gentleman. He's very good at heart. He's understanding. Okka sir nanu baby girl anandi, nen chinna paata paadtha. Baby girl. Shravani, you are a baby girl. Shravani, you are a baby girl. Aradugulanda gaadu nanu baby girl annadu, kallaloki kallu petti chusi nanu baby doll annadu. Baby girl. హాయ్ డార్లింగ్. అమ్మ కంటే మీ అక్కతో మీరు చాలా ఫ్రీగా ఉంటారని విన్నాం. యా, అంటే యా, అలాగేం కాదండి, ఇన్ డిఫరెంట్ వే ఇద్దరు క్లోజే. సిస్టర్ సెంటిమెంట్ లో ఏదైనా మూవీ వస్తే చేస్తారా? డార్లింగ్ లో అలాంటి ఇట్లా చిన్న సిస్టర్ సెంటిమెంట్ ఉంది కదా, మొత్తం మూవీ అంతా సిస్టర్ సెంటిమెంట్. చేయచ్చు, చేయకూడదు అని ఏం లేదు, అలాగని చేయాలని కూడా రూల్ ఏం లేదు. కథలో ఉంటే నచ్చితే చేస్తాం. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి లేరు? ప్రస్తుతానికి అయితే నిజంగా. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడు అలా అనుకోలేదా, అరే నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని? దీనికంటే లాంగ్ డ్రైవ్ ఏంటండి, ఇంత మంది గర్ల్స్ నచ్చి నార్మల్గా ఒక అమ్మాయి, ఇంత అమ్మాయిలతో ఉండడం ఓకే, ఒక్క అమ్మాయితో ఉండాలనుకుంటారు కదా ఎవరైనా? అదే, ఒక్క అమ్మాయి మీరేమో ఒక విజువల్ వేసుకున్నారు, లాంగ్ డ్రైవ్ వెళ్తే నేను బాగుంటుందని మీరు వేసుకున్నారు. అనుష్కతో వెళ్ళారు కదా, అలాగా అనుకుంటున్నారా? యా, లాంగ్ డ్రైవ్ బాగుంటుంది అమ్మాయితో. ప్రస్తుతం మరి లేదు కదా గర్ల్ ఫ్రెండ్, ఏం చేయలేము. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుంది. హాయ్ దివ్య. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్ వైట్. సో నేను లక్కీ. యా, మీ ఫేవరెట్ కలర్ లక్కీ. అండ్ మీ ఫేవరెట్ డిష్? అదే, డిష్ నాది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మీరు అడగగానే నాకు గుర్తొచ్చేది ఇంట్లో బిర్యానీ. ఓకే, మేము మీకోసం బిర్యానీ చేస్తే లంచ్ కి ఇన్వైట్ చేస్తే వస్తారా? డెఫినెట్ గా. బట్ మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు పిల్లలు, నేను అక్కడెక్కడ ఉన్నప్పుడు పిలిచి మీరు లేరు అని అనుకోదు. ఐఎమ్ జ్యోతి. హాయ్ జ్యోతి. మీరంటే నాకు చాలా ఇష్టం, అనుకోలేదు ఇక్కడ దాకా వస్తానని. దూరంగా ఉండి మిమ్మల్ని చూసినా సరిపోతుంది, మీతో ఒక స్నాప్ తీసుకున్నా సరిపోతుంది అని వచ్చేసాను. మీ అందరికి స్నాప్స్ ఇస్తా. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. దిస్ ఇస్ శ్రవంతి. హాయ్ శ్రవంతి. మీరంటే నాకు చాలా పిచ్చి తెలిసిపోతుంది, చాలా ప్రాణం మీరంటే. అసలు మిమ్మల్ని కలుస్తానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. ఇంతసేపు ఎక్కడ ఉన్నారండి మీరు? టెన్షన్ గా ఉంది మిమ్మల్ని, మీతో మాట్లాడాలని చాలా టెన్షన్ గా ఉంది నాకు. మీరు ఏమనుకోబోతే మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఫ్లవర్ తీసుకురాలేదు. ఫ్లవర్ లేదు, ప్రపోజ్ చేసే పర్లేదు. ఐ లవ్ యూ డార్లింగ్. థాంక్స్. మీ రెస్పాన్స్ ఏంటి డార్లింగ్? మరి థాంక్స్ డార్లింగ్. థాంక్స్ కాదు డార్లింగ్, మీరు చెప్పాలి నీ రెస్పాన్స్ ఏంటి. చెప్పాలి. ఏం చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పండి డార్లింగ్. మా మదర్ చూస్తున్నారు కదా, లేకపోతే చెప్పండి. ఇప్పటి వరకు మీకు తీసిన సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? అన్ని సినిమాలో నాకు బుజ్జిగాడు డైలాగ్స్ ఎక్కువ. ఒక డైలాగ్ చెప్తాను మాకు. వోల్వో బస్ రన్నింగ్ లో ఉండగా అద్దం బద్దలు కొట్టేసుకుని బయటికి వెళ్ళిపోతామని ఎప్పుడైనా అనుకున్నావా? మళ్ళీ ఒకసారి పిచ్చా. మళ్ళీ టీవీలోనే. మిర్చి మూవీలో మీరు బ్లాక్ ఫార్మల్స్ లో దిగగానే అనుష్క మిమ్మల్ని చూసి ఇంత బాగున్నాడు ఏంట్రో బాబు అంటారు కదా, ఆ డైలాగ్ మేము ఛత్రపతి సినిమాలో చూసినప్పుడు మా పేరెంట్స్ అందరు చుట్టూ ఉన్నారు, ఆ టీవీలో వస్తుంది ఛత్రపతి,
వీడింత ఇంత బాగున్నాడు అని చెప్పి అనగానే మా డాడీ స్టాప్ కంట్రోల్, అలా అనకూడదు, గర్ల్స్ అలా అనకూడదు అని చెప్పి స్టాప్ చేశారు. సీరియస్లీ మిర్చిలో అనుష్క డైలాగ్ నేను సీరియస్గా రిపీట్గా చూసానేమో, నన్ను నా డైలాగ్ నేను చూసానేమో అని ఫీల్ అయ్యాను. సీరియస్లీ ఐ వాజ్ హ్యాపీ. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. ఆడపిల్లను కాపాడుకుంటే కాపాడుకోవాల్సి వస్తుందిరా. ఏమన్నాడు రా బాబు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ బిగ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. అసలు మిర్చి అసలు ఎట్లా అంటే ఎక్సైట్మెంట్ చెప్పలేకపోతున్నా. ఇంకా కాంప్లిమెంట్, ఐ లైక్ యువర్ మీ చేతి వెళ్ళి అంటే నాకు చాలా ఇష్టం. ఏళ్ళ నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ అందరు నా ఏళ్ళని తిట్టారు. ఫ్రెండ్స్ అందరు చూడండి నా ఏళ్ళు సూపర్ అంట. అండ్ మీకు అంటే మీరు ఇంత హైట్ ఉన్న కూడా డాన్స్ చాలా బాగా చేస్తారు. అవునా? యా, లైక్ యువర్ డాన్స్ సో మచ్. ఇంకా అంటే మీకు డాన్సింగ్ అంటే ఇష్టమా, ఎక్కువ ఫైట్స్ అంటే ఇష్టమా, మీకు ఏది కంఫర్ట్ గా ఉంటుంది? ఫైట్స్ చాలా కంఫర్ట్, బట్ యాక్చువల్లీ నేను డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది ముందు. సినిమా ఫీల్డ్ వచ్చాక డాన్స్ అంటే ఇప్పుడు టెన్షన్, ఫైట్స్ కంఫర్టబుల్ ఇప్పుడు. ఐ వాంట్ టు సీ యు హ్యాపీ. ప్రభాస్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ మిర్చిలో? మిర్చిలో నాకు రెండు సాంగ్స్ చాలా ఇష్టం. యాక్చువల్లీ మిర్చిలో కొంచెం కష్టమే, మిగతా సినిమా ఫాస్ట్గా చెప్పేసేవాడు కానీ కొంచెం, ఎందుకంటే లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సొనరీటాకి, కాటుకళ్ళకి, ఏదంటే ఫాదర్ సాంగ్కి, మిర్చి సాంగ్కి, డార్లింగ్ సాంగ్కి, యూనో యాహో యాహో లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ పండుగల దిగవచ్చే సాంగ్ అండ్ కాటుకళ్ళు ఇస్ మై ఫేవరెట్. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుంది. విన్నాం మనం చాలా సార్లు బయట, లైక్ అంటే ఫ్రెండ్స్ లో కొంతమంది డూడ్ అన్నప్పుడు బాగుండేది, సౌండ్ కొత్తగా ఉండేది. యోయో టైప్ యాక్చువల్లీ, అంటే వర్డ్ వాడాలని అనిపించింది నాకు. బాగుంది, క్యూట్ గా ఉంది డూడ్. ఈ క్యారెక్టర్ కి పెట్టే ఛాన్స్ వచ్చింది, ఇంక ఛాన్స్ వస్తే నేను వదలను. మిర్చిలో డూడ్ వచ్చేలాగా విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ మా కోసం ఇప్పుడు చెప్పాలి. డూడ్ లో నాకు ఇష్టమైంది అంటే లైక్ ఫస్ట్ హాఫ్ లో ఆయన వచ్చి ఒక అతను వస్తాడు అదే కాలేజ్ లో, ఏ అన్ని కొడతా నిన్ను కొడతా అంటే నైట్ కొట్టి, అరే బండ డూడు నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, అదొకటి ఇష్టం. బండ డూడు అనేది ఎందుకంటే మాస్ ఉంటుంది, అది చాలా ఇష్టం. అండ్ దాంట్లోనే ఆ సీన్ లోనే ఊళ్ళలో ఉండే వాళ్ళకి వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది. స్టోరీ డైలాగ్ అది, సో అది అందరికి నచ్చడం. ఇట్స్ వెరీ క్లాసిక్ డైలాగ్, శివ గారు బాగా రాశారు. నేను చెప్తే అందరికి అసలు నచ్చలేదు. ప్రభాస్ ఎప్పుడు చెప్తాడు, ఎప్పుడు ఫినిష్ చేస్తాను వెయిట్ చేస్తున్నారు. వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. థ్యాంక్ యూ. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయిదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మనిషి నవ్వాడు చిరుత పులంట. మీకు ఏదైనా కోరిక ఉందండి? అంటే దేవుడు ప్రత్యక్షమై కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ప్రస్తుతం మిర్చి 300-400 కోట్లు చేసేయాలి. అప్పుడు ప్రస్తుతం అయితే తర్వాత మారుతుంది, 1 మంత్ తర్వాత. డార్లింగే
ఉంది మీ డార్లింగ్ సమక్షంలో. ఫస్ట్ టైం ఐ థింక్ మిర్చిలోనే మీరు ఇంత ఓపెన్ అయ్యారు ఇలా కలవడం కానివ్వండి. సో ఎలా అనిపిస్తుంది ఈ బీభత్సమైన ఎక్స్పీరియన్స్? అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్తో, అంటే దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ చాలాసార్లు థియేటర్కి వెళ్ళి చూడలేము, బట్ ఫ్యాన్స్తో వాళ్ళు యూనో ఫైనలీ వాళ్ళ హ్యాపీనెస్ డైరెక్ట్గా చూడడం ఇట్స్ వెరీ హ్యాపీ. ఐఎమ్ యూనో ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఐ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగ్ వరి నా డార్లింగ్ డార్లింగ్ ఎందుకు ఫీలింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ నా టీచర్ అనుకుంటా. యా, స్కూల్లో చెన్నైలో డాన్ బాస్కోలో చదువుతున్నాను. ఇంకా ఐ కెన్ రిమెంబర్ హర్ ఫేస్.